వినాయక నవరాత్రులను పురస్కరించుకొని వినాయక నిమజ్జనం సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని మల్కా చెరువును స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు జాగృతలు చేపట్టాలన్నారు. అదే విధంగా వాహనాలకు సంబంధించిన రిజిస్టర్ మరియు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, వాహనాల డ్రైవర్లు మద్యం సేవించకుండా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగృతలు చేపట్టాలని నిజాంపేట పోలీస్ శాఖ తరపున వారు గణేష్ మండపాల నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రైటర్ రాజు, నితిన్ గౌడ్ ప్రకాష్, గ్రామ సెక్రటరీ నర్సింహులు, కారోబార్ కొండల్ రెడ్డి, గ్రామస్తులు నాయిని మహేష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న గణపతి నిమజ్జనాల గురించి అని చెప్పేసి ఏర్పాట్ల గురించి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నిమజ్జనం చేసే ప్రతి ఒక్కరికి గణేష్ మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వాహనాలను ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఏది తీసుకున్నా కానీ రిజిస్టర్డ్ వెహికల్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్, అన్ని వెహికల్స్ డాక్యుమెంట్ వెహికల్ డాక్యుమెంట్స్తో పాటుగా డ్రైవర్ కూడా ఎలాంటి డ్రంకన్ కండిషన్లో లేకుండా నిమజ్జనం చేసుకునేటప్పుడు ప్రశాంతంగా అందరూ కూడా కోఆర్డినేషన్తో చేసుకుంటూ ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి మా పోలీసుల యొక్క విజ్ఞప్తి.